భువనగిరి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ కి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పార్టీ కార్యకర్తలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కేవలం ఎన్నికకు 10 రోజులు మాత్రమే ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓటర్లను ప్రత్యక్షంగా కలవలేరని చెప్పారు. అభ్యర్థి కంటే బీజేపీని చూసి ఓటేయాలని కోరారు. ఈ సీటు బీజేపీ గెలవాలి, తప్పకుండా మనమందరం కష్టపడితే ఈ యొక్క విద్యావంతులు మేధావులు బీజేపీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మనము మరి అందరం, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ లో అభ్యర్థులు పోటీ చేయరు, గుర్తుపెట్టుకోండి. పార్టీ పోటీ చేస్తారు. ఇక్కడ పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు ఇక్కడ, ఎందుకంటే ఇంత పెద్ద ఏరియా ఒక వ్యక్తి ఒక అభ్యర్థి పోరాటం చేయలేదు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒక్క మన మహబూబ్ మనకు నల్గొండ జిల్లాలోనే 13 అసెంబ్లీలు ఉంటాయి, ఆల్మోస్ట్ 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం. ఇందులో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక వ్యక్తి పోటీ చేయడం సాధ్యం కాదు ఎవరికి కూడా. అందుకే ఇక్కడ పార్టీ పోటీ చేస్తుంది, బీజేపీకి పోటీ చేస్తున్నది, కమలంకు జెండ పెట్టుకొని పోటీ చేస్తా ఉన్నాము. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది అభ్యర్థి గురించి ఆలోచన చేయొద్దు. అభ్యర్థి అన్ని తిరగలేడు, ఓటర్లందరినీ కలవలేడు. 34 అసెంబ్లీలు తిరగడం ఈ 10 రోజుల సాధ్యం కాదు.